10 సంవత్సరాల లోపు ఆడపిల్ల మీ ఇంట్లో ఉండి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి తెలియకపోయినా లేదా తెలుసు కూడా ఇంకా ఈ స్కీమ్ లో పొదుపు ప్రారంభించకపోతే మీరు దురదృష్టవంతులే। మధ్య తరగతి మరియు దిగువ తరగతి కుటుంబాల్లో ఉండే ఆడపిల్లల యొక్క చదువు వివాహం ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనని ప్రారంభం చేసింది। ఈ పథకంలో మీరు కనీసం 250 రూపాయల నుంచి అత్యధికంగా 150 రూపాయల వరకు ప్రతి సంవత్సరం జమ చేసుకోవచ్చు। దీని ద్వారా మెచ్యూరిటీ సమయంలో అంటే పథకం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది। ఈ డబ్బుతో అమ్మాయి యొక్క చదువుతో పాటు వివాహం కూడా జరిపించడం చాలా సులభం అవుతుంది। అయితే డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మార్కెట్లో ఎన్నో పథకాలు పాలసీలు మరియు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక యాంబిషన్తో నడపబడే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మరింత ప్రత్యేకమైనది। అలాగే పై ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ సామాన్యులకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ సుకన్య సమృద్ధి యోజనలో మీరు సంవత్సరానికి కనీసం 250 రూపాయలు డిపాజిట్ చేస్తూ కూడా స్కీమ్లో కొనసాగవచ్చు। ఫ్రెండ్స్, నేటికి 3 సంవత్సరాల క్రితం 2019 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం ఒక వడ్డీ రేట్లోనే కాకుండా స్కీమ్కి సంబంధించిన చాలా విషయాల్లో కొత్త మార్పులను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది। కాబట్టి ఆల్రెడీ మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కొత్తగా వచ్చిన మార్పుల గురించి తెలుసుకోండి। ఒకవేళ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఒక్క వీడియోలోనే మీరు సులభంగా తెలుసుకోవచ్చు। ఈ వీడియో మాధ్యమంగా నేను సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి, ఎవరికి వర్తిస్తుంది, ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయడం ద్వారా ఏ బెనిఫిట్స్ లభిస్తాయి, అలాగే 2023 సంవత్సరంలో కొత్తగా వచ్చిన వడ్డీ రేటు ఎంత, ఆ వడ్డీ ఆధారంగా మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ ఎంత లభిస్తుంది, ఇలా స్కీమ్కి సంబంధించిన A to Z విషయాలను ఉదాహరణ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి। ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీవే। మీకోసం ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క సమాచారం కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి। దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు। ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి, ఈ స్కీమ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఆడపిల్లల కొరకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ద్వారా నడపబడే ఒక సేవింగ్ పథకమే సుకన్య సమృద్ధి యోజన। దేశంలో సామాన్య కుటుంబాల్లో ఉండే ఆడపిల్లల యొక్క విద్య, వివాహం ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఈ స్కీమ్ను లాంచ్ చేసింది। ఈ స్కీమ్లో వడ్డీ రేట్ అనేది ఎప్పుడూ లాభదాయకంగానే ఉంటుంది। సుకన్య సమృద్ధి యోజన ఈ కింది విధంగా పనిచేస్తుంది। ఈ స్కీమ్లో చాలా తక్కువ అమౌంట్ను నెల నెల లేదా సంవత్సరానికి ఒకసారి కనీసం 250 రూపాయలు తగ్గకుండా అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది। డిపాజిట్ అమౌంట్పై సమయానుసారంగా పోస్ట్ ఆఫీస్ వడ్డీని అందిస్తుంది। స్కీమ్ సమయం కంప్లీట్ అవగానే డిపాజిట్ అమౌంట్ ప్లస్ మొత్తం వడ్డీని కలిపి మీకు అందిస్తారు। అయితే ఫ్రెండ్స్, స్కీమ్ సమయం మొత్తం మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు। అయినప్పటికీ చివరి 6 సంవత్సరాల్లో కూడా వడ్డీని యథావిధిగా గవర్నమెంట్ అందిస్తుంది। ఇప్పుడు స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను ఒక్కొక్కటిగా చూద్దాం। పొదుపుకు సంబంధించి అతి ముఖ్యమైన అంశం ట్యాక్స్। ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో మీరు చెల్లించే అమౌంట్పై కానీ లేదా మీకు లభించే వడ్డీపై కానీ, అలాగే మధ్యలో విత్డ్రా చేసే అమౌంట్పై మరియు చివరిలో లభించే మెచ్యూరిటీపై ఎటువంటి టీడీఎస్ ఛార్జీలు విధించడం జరగదు। 100% ట్యాక్స్ రహితంగా ఈ స్కీమ్లో మీకు అమౌంట్ లభిస్తుంది। ఒకవేళ మీరు ఇదే అమౌంట్ను వేరే స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఒక దశలో మీరు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది। సెకండ్, పెట్టుబడిపై గ్యారంటీ। సుకన్య సమృద్ధి యోజన గవర్నమెంట్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి 100% గవర్నమెంట్ సెక్యూరిటీ లభిస్తుంది। రిస్క్ పర్సెంటేజ్ వచ్చి 0 మరియు చక్రవడ్డీని గవర్నమెంట్ స్పెషల్గా ఈ స్కీమ్కి అందిస్తుంది। క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు వడ్డీ డైరెక్ట్గా ఖాతాలో జమ చేయబడుతుంది। మిగిలిన సేవింగ్ పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేట్ ఎప్పుడు ఈ స్కీమ్లో మీకు స్పెషల్గా ఉంటుంది। నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన పథకానికి అర్హులు ఎవరు? ఫ్రెండ్స్, అప్పుడే జన్మించిన అమ్మాయి దగ్గర నుంచి 10 సంవత్సరాల లోపు అమ్మాయిల వరకు ఈ స్కీమ్ వర్తిస్తుంది। ఒక అమ్మాయికి కేవలం ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది। ఒక కుటుంబంలో మ్యాక్సిమం 2 అమ్మాయిలు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు। కేవలం ఒక్క సందర్భంలో మాత్రమే కుటుంబంలో 3 అమ్మాయిలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది। అది కూడా ఎప్పుడంటే రెండవ కాన్పులో కవలపిల్లలు జన్మించినట్లయితే అప్పుడు 3వ అమ్మాయికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది। కానీ మొదటి కాన్పులో కవలలు జన్మించి రెండవ కాన్పులో అమ్మాయి జన్మిస్తే మొదటి ఇద్దరికి మాత్రమే స్కీమ్ యొక్క ప్రయోజనం లభిస్తుంది. అలాగే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసే తల్లిదండ్రుల యొక్క వయస్సు అనేది ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే ఎన్ఆర్ఐలకు ఈ స్కీమ్ వర్తించదు. కానీ మీరు ఎవరైనా అమ్మాయిని దత్తత తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు. ఈ సందర్భంలో దత్తత స్వీకార సర్టిఫికేట్ను కంపల్సరీ జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కీమ్లో మనం ఎన్ని సంవత్సరాలు అమౌంట్ డిపాజిట్ చేయాలి? ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క సమయం 21 సంవత్సరాలుగా ఉంటుంది. 2016 మార్చికి ముందు 14 సంవత్సరాలు మాత్రమే ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేసేలా నియమం ఉండేది. కానీ 2016 తర్వాత నుంచి 15 సంవత్సరాలకి మార్చడం జరిగింది. అందువల్ల 21 సంవత్సరాల స్కీమ్ సమయంలో కేవలం 15 సంవత్సరాలు మాత్రమే మనం అమౌంట్ పే చేస్తాం. స్కీమ్ యొక్క చివరి 6 సంవత్సరాల్లో ఎటువంటి అమౌంట్ కూడా డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. అయినప్పటికీ గవర్నమెంట్ వడ్డీని యథావిధిగా జమ చేస్తుంది. నెక్స్ట్, ఈ స్కీమ్ యొక్క కనీస మరియు అత్యధిక డిపాజిట్ ఎంత? ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క మినిమం ఇయర్లీ డిపాజిట్ వచ్చి 250 రూపాయలు. అలాగే మ్యాక్సిమం ఇయర్లీ డిపాజిట్ 1,50,000 రూపాయలు. అందువల్ల ఈ పథకంలో కనీసం 250 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఇయర్లీ మీ డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం రైట్ టైం టు ఇన్వెస్ట్. అంటే ప్రతి నెల అమౌంట్ డిపాజిట్ చేసేవారు తప్పకుండా ఆ నెల 10వ తారీఖు లోపు, మరియు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10 లోపు మాత్రమే డిపాజిట్ చేసే ప్రయత్నం చేయాలి. నెలలో 11 నుంచి 31 లోపు ఎప్పుడూ అమౌంట్ డిపాజిట్ చేయవద్దు. ఎందుకంటే ఈ సమయంలో డిపాజిట్ చేసే అమౌంట్పై ఆ నెల మీకు వడ్డీ లభించదు, నెక్స్ట్ మంత్ లభిస్తుంది. నెక్స్ట్, పార్షియల్ విత్డ్రాల్. ఆడపిల్ల తండ్రి సిద్ధంగా ఉండాల్సిన సందర్భాలు కాలేజీలో సీటు, అలాగే అమ్మాయి పెళ్లి ఎప్పుడు సెట్ అవుతాయో తెలియదు. ఎక్కువ డబ్బు అవసరం ఉండే సందర్భాలు ఇవి. అయితే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ రెండు ఇబ్బందులు కూడా ఈజీగా సాల్వ్ అవుతాయి. ఫ్రెండ్స్, పార్షియల్ విత్డ్రాల్ అంటే స్కీమ్ మధ్యలో కొద్ది అమౌంట్ తీసుకునే సదుపాయం. మీ అమ్మాయి యొక్క ఉన్నత చదువు మరియు వివాహం, కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ పార్షియల్ విత్డ్రాల్ చేయాలంటే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, లేకపోతే 10th పాస్ అయి ఉండాలి. పార్షియల్ విత్డ్రాల్ రూపంలో మ్యాక్సిమం 50% వరకు అమౌంట్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ అంటే స్కీమ్ యొక్క సమయం కంటే ముందే అకౌంట్ క్లోజ్ చేసి అమౌంట్ రిటర్న్ పొందడం. దీనికోసం కొన్ని షరతులు వర్తిస్తాయి. స్కీమ్ సమయం మధ్యలో బాలిక మరణించినప్పుడు, లేదా ఇక మీరు స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, అలాగే స్కీమ్ మధ్యలో బాలిక విదేశీ నాగరికతను పొందిన సందర్భాల్లో మాత్రమే ప్రీ మెచ్యూర్ క్లోజర్ ఫెసిలిటీ వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్కీమ్లో ప్రస్తుతం ఎంత వడ్డీని గవర్నమెంట్ అందిస్తుంది, ఈ వడ్డీని ఆధారంగా చేసుకొని మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే రిటర్న్స్ ఏ విధంగా లభిస్తాయో కాల్కులేట్ చేసి చూద్దాం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఒకసారి డిక్లేర్ చేస్తుంది. ఈ విధంగా సంవత్సరం మొత్తంలో లభించే వడ్డీని ప్రతి ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో జమ చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి 7.60% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ అందిస్తుంది. మిస్టర్ అజయ్ అనే 30 సంవత్సరాల వ్యక్తి తన 4 ఏళ్ల కూతురు భవిష్యత్తు కొరకు ప్రతి నెల 10,000 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తున్నాడు అనుకుందాం. 15 ఏళ్లలో మిస్టర్ అజయ్ డిపాజిట్ చేసిన టోటల్ అమౌంట్ వచ్చి 18 లక్షల రూపాయలు. అయితే ప్రస్తుత వడ్డీ 7.60% ఆధారంగా స్కీమ్ యొక్క 21వ సంవత్సరం 51,03,704 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్కీమ్లో ఇంత ఎక్కువ మెచ్యూరిటీ రావడానికి గల కారణం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, చక్కెర వడ్డీ అన్నమాట. కాబట్టే 33 లక్షల రూపాయల వరకు 15 ఏళ్లలో ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అలాగే మిస్టర్ అజయ్ మంత్లీ 8,000 రూపాయలను ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ డిపాజిట్ 14,40,000 రూపాయలు కాగా టోటల్ మెచ్యూరిటీ వచ్చి 40,82,963 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా మంత్లీ 6,000 రూపాయలను ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30,62,222 రూపాయలు మెచ్యూరిటీ లభిస్తుంది. దీనిలో 10,80,000 రూపాయలు మాత్రమే మీ యొక్క డిపాజిట్, మిగిలిన 19,82,000 రూపాయలు వడ్డీ అన్నమాట. నెక్స్ట్, మిస్టర్ అజయ్ ప్రతి నెల 5,000 రూపాయలని స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే టోటల్ డిపాజిట్ 9 లక్షల రూపాయలు. దీనిపై లభించే వడ్డీ 16,51,852 రూపాయలు కాగా మెచ్యూరిటీ వచ్చి 25,51,852 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే మంత్లీ 3,000 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేయగలిగితే 15 సంవత్సరాల్లో టోటల్ డిపాజిట్ వచ్చి 5,40,000 రూపాయలు. అయితే 15,31,111 రూపాయలు మీకు మెచ్యూరిటీగా లభిస్తుంది। అలాగే మంత్లీ 2,000 రూపాయలని స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ యొక్క టోటల్ డిపాజిట్ 3,60,000 రూపాయలు, దీనిపై 6,60,748 రూపాయల వడ్డీని కలుపుతూ 10,20,740 రూపాయలు రావడం జరుగుతుంది। అదే విధంగా మంత్లీ 1,000 రూపాయలను మీరు డిపాజిట్ చేయగలిగితే 15 నెలల్లో 1,80,000 రూపాయలను డిపాజిట్ చేస్తారు। కానీ 3,30,370 రూపాయల వడ్డీతో 5,10,370 రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి। సరే మిస్టర్ అజయ్ కనీసం 500 రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే 2,55,185 రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి। ఇందులో టోటల్ డిపాజిట్ వచ్చి 90,000 రూపాయలు మాత్రమే। फ्रेंड्स इन केस मिस्टर अजय सुकन्या समृद्धि योजना स्कीम योक्का मिनिमम डिपॉजिट 250 రూపాయలను 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే టోటల్ డిపాజిట్ 45,000 రూపాయలు కాగా 1,27,592 రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది। అంటే మీ యొక్క పెట్టుబడిపై 2 రెట్లు అదనంగా ఈ స్కీమ్ లో రావడం జరిగింది। కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఎంతో కొంత అమౌంట్ ని ఈ స్కీమ్ లో రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన విద్య, వివాహం మీకు భారం అనిపించవు, పైగా మీరు నిర్భయంగా జీవించవచ్చు। నెక్స్ట్ నామినీ ఫెసిలిటీ। ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజనలో నామినీ ఫెసిలిటీ ఉండదు। బాలికి ఏ కారణంగా మరణించినా స్కీమ్ క్లోజ్ చేసి తల్లి లేదా తండ్రికి ఎవరైతే స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో వారికి అందివ్వడం జరుగుతుంది। ఫ్రెండ్స్ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఎక్కడ ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ శాఖలో అయినా సరే మరియు గుర్తింపు పొందిన అన్ని జాతీయ బ్యాంకుల్లో కూడా ఈ స్కీమ్ను ఓపెన్ చేయవచ్చు। అయితే అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసినా డబ్బులు మాత్రం గవర్నమెంట్ ఖాతాలోకే వెళ్తాయి। ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే అమ్మాయి యొక్క ఆధార్ కార్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 3 ఫోటోలు మరియు ఎవరైతే గార్జన్గా ఉన్నారో తల్లి లేదా తండ్రి వారి యొక్క 3 ఫోటోలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ని సబ్మిట్ చేసి మీరు ఈ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు। నెక్స్ట్ డిస్కంటిన్యూడ్ అకౌంట్ అంటే స్కీమ్లో కొంతకాలం అమౌంట్ చెల్లించి ఆ తర్వాత అకౌంట్ డిస్కంటిన్యూ చేస్తే అప్పటి వరకు డిపాజిట్ చేసిన అమౌంట్ స్కీమ్ లాస్ట్లో వ్యక్తికి రావడం జరుగుతుంది। అయితే గతంలో డిస్కంటిన్యూడ్ అకౌంట్పై సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో లభించే వడ్డీని కాకుండా సేవింగ్ అకౌంట్పై లభించే వడ్డీని మాత్రమే అప్లై చేసేవారు। కానీ రీసెంట్గా డిస్కంటిన్యూడ్ అకౌంట్పై కూడా ప్రజెంట్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ని అప్లై చేయడం జరిగింది। అందువల్ల అత్యవసర సమయంలో అకౌంట్ డిస్కంటిన్యూ చేసినా కేవలం 50 రూపాయల పెనాల్టీ చెల్లించి మళ్ళీ స్కీమ్లో మీరు కొనసాగవచ్చు। అలాగే మీరు ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి షిఫ్ట్ అయినట్లయితే మీ యొక్క సుకన్య సమృద్ధి యోజన ఖాతాను కూడా ఒక బ్రాంచ్ నుంచి మరొక బ్రాంచ్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్ ఇవి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి। మరిన్ని మంచి విషయాల కొరకు ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।